బ్యాక్ టు న్యూస్. టీపీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్ రెడ్డి ఎట్టకేలకు సీఎల్పీ నేత భట్టీ విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. గాంధీభవన్లో ఏర్పాటు చేసిన పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి రావాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు. పీసీసీ, సీఎల్పీ, కాంగ్రెస్ పార్టీకి జోడెద్దుల్లా పనిచేసి కార్యకర్తల కష్టాలు తీరుస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. సోనియా గాంధీ ఏ లక్ష్యంతో తెలంగాణ ఇచ్చారో ఆ లక్ష్యాలను కేసీఆర్ తుంగలో తొక్కారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం ద్వారా ఆనాటి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ లక్ష్యాలను చేరుకుందామని భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్ రెడ్డి విజయాలు సాధించాలని కోరుతూ అభినందనలు తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమించబడినటువంటి సోదరుడు రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి నిర్ణయంతో రేపు మధ్యాహ్నం 1:30 అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతా ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువల్ని పూర్తిగా తుంగలో తొక్కి రాష్ట్ర వనరులన్నీ కూడా దోపిడీకి గురవుతున్నటువంటి ఈ సందర్భంలో ఏ తెలంగాణ లక్ష్యాల కోసం అయితే మనం నాయకురాలు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారో ఆ లక్ష్యాలను నెరవేర్చడం కోసం అందరం కలిసికట్టుగా పనిచేసి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని వచ్చి పార్టీలో ఉన్న పెద్దలందరితో చర్చించి వాళ్ళ అనుభవాలను తీసుకొని భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకుంటాం. రేపు ఉదయం 10 గంటలకు పెద్దమ్మ గుడి నుంచి అక్కడ ఆశీర్వాదం తీసుకొని బయలుదేరి 1:30 ముహూర్తము, కాకపోతే 12:30 గాంధీభవన్ చేరుకొని 1:30 బాధ్యతలను స్వీకరిస్తున్నాను. ఆ సందర్భంగా వచ్చి వారి మద్దతును కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా వ్యక్తిగతంగా వారిని. పీసీసీ చీఫ్గా ఉండకపోయినా ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు తాను అండగా ఉంటానని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉందన్నారు. సోనియా గాంధీ నియమించిన కొత్త పీసీసీ కమిటీకి అభినందనలు చెప్పారు. సుదీర్ఘకాలం పాటు తనకు పీసీసీ చీఫ్గా పనిచేసే అవకాశం కల్పించిన సోనియా గాంధీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంటే తెలంగాణ ఏర్పడిన తర్వాతే నీటి దోపిడీ ఎక్కువైందని ఉత్తమ్ విమర్శించారు. సుదీర్ఘకాలంగా పీసీసీ ప్రెసిడెంట్గా, అంతకుముందు వర్కింగ్ ప్రెసిడెంట్గా, అంతకుముందు క్యాబినెట్ మంత్రిగా మీ అందరికీ చాలా కాలం నుంచి మనం దగ్గర మిత్రులుగా కుటుంబ సభ్యులుగా ఉన్నాం. రేపు నేను 1:30 ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేసి ఒక 10 రోజుల పాటు నేను జిందాల్ నేచర్ క్యూర్ సెంటర్ బెంగళూరులో కొంత పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి కోలుకోవడానికి జిందాల్ నేచర్ క్యూర్ సెంటర్లో రేపు సాయంత్రమే ప్రయాణం అవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి నేరుగా పార్లమెంట్ పోతాను. మరి 4 రోజుల పాటు మాన్సూన్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ నీటి వాటాలో ఎక్కువ వ్యయం జరుగుతుంది. ఇది ఎంత దురదృష్టకరమైన విషయం అనేది మరి.